అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమల మిత్రులారా, సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయవలన, కృప వలన, అల్లాహ్ యొక్క కరుణ కటాక్షం వలన, అల్లాహ్ యొక్క శుభాల వలన మన అందరం కూడా రమదాన్ యొక్క 20 రోజులు ఉపవాసాలు పూర్తి చేసి 21వ రోజాలోకి అడుగు పెడుతున్నాము. ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమదాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. వాటిలో 2 భాగాలు పూర్తయ్యాయి. 3వ భాగం నరకం నుండి రక్షణ కోరుకోవడం, అదేవిధంగా మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా అల్లాహ్తో క్షమాపణ కోరుకోవడం. అందుకనే ప్రవక్త గారు మనకి ఒక దుఆ తెలపడం జరిగింది. ఈ యొక్క దుఆని రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులలో ఎక్కువగా మనం పఠిస్తూ ఉండాలి. అప్పుడు రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులలో మనకి కలిగే లాభాలు అల్లాహు తాలా తప్పకుండా ప్రసాదిస్తారు. రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులు అనగా 21వ ఉపవాసం నుండి 30వ ఉపవాసం వరకు ఈ యొక్క దుఆలు మనం ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. ఆ దుఆ ఏమిటి అంటే, అల్లాహుమ్మ ఇన్నక ఆఫువున్ తుహిబ్బుల్ ఆఫువా ఫఅఫు అన్నా, లేదంటే ఫఅఫు అన్నీ, ఈ రెండు కూడా మనం చదవవచ్చు. మరోసారి వినండి, అల్లాహుమ్మ ఇన్నక ఆఫువున్ తుహిబ్బుల్ ఆఫువా ఫఅఫు అన్నా. ఈ యొక్క దుఆ మనం ఎక్కువగా రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులు చదువుతూ ఉండాలి. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అయల్లా నువ్వు ఎక్కువగా క్షమించేవాడవు, క్షమించడాన్ని ఇష్టపడతావు, ఓ కరుణామయుడా నువ్వు మా యొక్క పాపాలు క్షమించు అని చెప్పి ఈ దుఆకి అర్థం వస్తుంది. అదేవిధంగా ఈ దుఆతో సహా మనం మరో అల్లాహ్ యొక్క నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి. అది ఏమిటి అంటే, అల్లాహుమ్మ అజిర్నా మినన్నార్. మరోసారి వినండి, అల్లాహుమ్మ అజిర్నా మినన్నార్. ఈ కలిమాకి అర్థం ఏమిటి అంటే, అయల్లా మమ్మల్ని నరకం యొక్క శిక్షల నుండి, అగ్ని నుండి రక్షించుము అని చెప్పి ఈ దుఆకి అర్థం వస్తుంది. నా ప్రేమ మిత్రులారా, రమదాన్ యొక్క పవిత్రమైన మాసం మన జీవితంలో నుండి వెళ్ళడానికి దగ్గరలో ఉంది కాబట్టి ఆఖరి సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి, ఈ యొక్క నామస్మరణ చేస్తూ అల్లాహ్ని మెప్పించడానికి మనమందరం కూడా తప్పనిసరిగా ప్రయత్నించాలి. కానీ మనం చేసే పెద్ద తప్పు ఏమిటి అంటే, ఎప్పుడైతే రమదాన్ యొక్క ఆఖరి 10 రోజులు మొదలవుతాయో మనం అప్పటి నుండే ఇంట్లో షాపింగ్ అని చెప్పి, లేదంటే పండగ షాపింగ్ అని చెప్పి, ఫలా అని చెప్పి ఎక్కడ లేని పనులన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడైతే అల్లాహ్ యొక్క శుభాలు మనపై కురుస్తాయో అప్పుడే మనకి అసలైన పండుగ. అందుకనే ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి, అల్లాహ్తో పాపక్షమాపణ చేసుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి. ఇన్షాల్లాహ్ దాని వలన చాలా లాభాలు మనం పొందవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.